हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नीकु अच्छम होटल स्टाइल दोसा बैटर नी मन इंट्लो ग्राइंडर लो एला रुब्बुकोवालो चूपिंचबोतुन्नानु। आ ओक्क पिंडी मन दग्गर उंटे एन्नी रेसिपीस चेसुकोवच्चो कूडा नेनु मीकु चूपिस्तानु। फर्स्ट बैटर कोसम मनमु ओक बाउल लो ओक ग्लास उद्दीपप्पु तीसुकुंदाम। अंदुलो ओक स्पून मेंतुलु, ఒక రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి. ఒక గ్లాసు ఉద్దిపప్పుకి మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఇలా మనము 1:3 క్వాంటిటీలో తీసుకోవాలి. వీటిని కూడా బాగా వాష్ చేసేసి పెట్టేసుకుందాము. ఒక 4 to 5 hours కంపల్సరీ నానపెట్టాలండి బియ్యాన్ని. ఇప్పుడు ఒక కప్పు అటుకుల్ని తీసుకుందాము. అవి లాస్ట్లో వాటర్లో కొంచెం తడి చేసేసుకొని గ్రైండర్లోకి యాడ్ చేసేసుకోవటమే. ఇవి ఇప్పుడే నానపెట్టాల్సిన అవసరం లేదు. వీటిని ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బాగా నానిపోయాయి చూడండి. సో కంప్లీట్గా నానిపోయాయి. మనం ఇప్పుడు గ్రైండర్ని సెట్ చేసేసుకుందాము. ఈ గ్రైండర్లో మనము వేసేసుకుందాము బియ్యాన్ని. స్విచ్ ఆన్ చేసేసి మనము కొన్ని కొన్ని ఉద్దిపప్పు వేసుకుందాము. మనం ఎప్పుడు సపరేట్గానే రుబ్బుకోవాలి. ఇలా కొన్ని 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 యాడ్ చేసేసుకుంటూ ఉద్దులని ఫైన్ పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు చూడండి క్వాంటిటీ ఎంత ఇంక్రీజ్ అయ్యిందో, ఎంత ఫ్లఫీగా మన బ్యాటర్ అనేది రెడీ అయ్యిందో మీకు అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని ఒక కంటైనర్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత క్వాంటిటీ ఇంక్రీజ్ అయ్యిందో, ఎంత డబుల్ అయ్యిందో. ఇప్పుడు తీసేసుకుందాము. దీన్ని తీసేసుకొని బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. బియ్యం కూడా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చెయ్యనేకూడదండి. జస్ట్ మీరు ఒక గ్లాస్ పెట్టుకొని గ్లాస్తో కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకి బియ్యం బియ్యంగానే ఉంటుంది. ఫైన్గా పేస్ట్ అనేది, బ్యాటర్ అనేది రాదు. ఇప్పుడు చూడండి మనకి బ్యాటర్ అనేది ఎలా రెడీ అయిపోయిందో చూస్తున్నారు కదా. ఫైన్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు దీంట్లోనే ఈ ఉద్దిపప్పుది వేసేసేయండి, లేదా మీరు మామూలుగా గరిటెతో అయినా కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కంటైనర్లోకి తీసేసుకొని మిక్స్ చేసేసుకొని మనము ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకునేద్దాము, లేదా అట్లీస్ట్ ఒక 3-4 hours అయినా పక్కన ఉంచుకొని తర్వాత యూజ్ చేసుకోవాలి. తీసేసుకొని కంటైనర్లోకి వేద్దాం. మన బ్యాటర్ చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంతో ఇడ్లీలు చేసేసుకుందాము. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసి దీంట్లో మనం బ్యాటర్ వేసేసి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసేసుకొని కుక్ చేసేసుకోవటమే స్టీమ్ కుక్. పాత్రలో కొన్ని నీళ్ళు పెట్టుకొనేసి అవి కొంచెం వేడిగా అయ్యాక ఇలా పెట్టేసుకోవాలి. అవి టచ్ చేసిన తర్వాత మనకి చెయ్యి గ్రీసీగా, అంటే అంటుకోకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్లే. అంతే, సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు మన బ్యాటర్తో రెడీ అయిపోయాయి. చూడండి, చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చూడండి, మీకు నచ్చిన పచ్చడితో సర్వ్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఇదే బ్యాటర్లో మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఈ బ్యాటర్తో మనము పొంగనాలు వేసేసుకుందాము.
దీనికి పొంగనాల దీప ప్యాన్లో మనము కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పొంగనాలు వేసేసుకోవటమే. ఇలా అన్నీ వేసేసుకుందాము. టూ సైడ్స్ బాగా కాల్చుకొని తీసేసుకోవటమే. మీరు స్నాక్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా ఎలా అయినా చెయ్యొచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఏ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉన్నాయో. అంతే, మీకు నచ్చిన పచ్చడితో సర్వ్ చేసేసుకోవటమే. చూడండి ఇదే బ్యాటర్తో దోశలు కూడా వేసేసుకుందాం. పెనం బాగా హీట్ అయ్యాక మనము ఈ పిండిని పాన్ పైన వేసేసుకొని ఇలా దోశల్లాగా స్ప్రెడ్ చేసేసుకోవటమే. ఈజీగా మనకి దోశలు కూడా వచ్చేస్తాయి. పొంగనం దోశలు ఇవి కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసుకొని ఇలా టూ సైడ్స్ కాల్చేసుకుంటే దోశలు కూడా రెడీ అయిపోతాయి. మీకు నచ్చినన్ని దోశలు నచ్చినట్లు సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పెనం పైన నీళ్లు చల్లుకొని బట్టతో తుడిచేసుకొని మనం మళ్ళీ దోశలు వేసుకోవాలి. ప్రతిసారి ఇలాగే చేసుకోవాలి ప్రతి దోశకి, అప్పుడే మనకి దోశలు బాగా వస్తాయి. ఇలా బ్యాటర్ వేసుకొని ప్లెయిన్ బ్యాటర్ వేస్తున్నాను. మళ్ళీ బ్యాటర్కి చూపించలేదు సాల్ట్ సోడా పొడి, సో కామన్ కదా. ఇలా దోశల్ని స్ప్రెడ్ చేసేసుకొని మనం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని బాగా రాసుకొని పొడి చల్లుకోవాలి. మన ఇంట్లో పొడి ఉంటుంది కదా, మనం ఫ్రైలోకి వేస్తాం కదా, ఆ పొడిని చల్లుకోండి. పొడి నెయ్యి కాంబినేషన్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా, అది మనం దోశలతో వేస్తే ఇంకా బాగుంటుంది. సో అలా మనము పొడి దోశని చేసేసుకుందాము. అంతే, రెండు పక్కల కాల్చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే పొడి దోశ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ట్రై చేయండి. దోశల్లోకి పచ్చి కారం చూపిస్తున్నాను. హోటల్ స్టైల్లో మనకి ఒటిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం ఒక ఉల్లిపాయ, ఒక టమాటాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది పచ్చికారం. మీరు ఇడ్లీలోకి అలా చేసుకునేటప్పుడు తిరగబాత వేసుకోవచ్చు. పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దోశల్లో కాబట్టి మనము పోపు పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యూజ్ చేసేసేయచ్చు. ఇది టమాటాలు, ఉల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు అవన్నీ ఫ్రై చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఫ్రై చేయకుండా చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. సో దోశల్లోకి మాత్రం ఇలాగే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు సేమ్ పాన్ మళ్ళీ నీళ్ళు చల్లుకొని అది బాగా తుడిచేసుకొని ఇలా దోశని బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి, దోశలాగా వేసేసుకోవాలి. దీనిపైన మనము బటర్ని వేసుకోవాలి. బటర్ కారం దోశ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. బటర్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనిపైన మనము కారం రాసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని రాసుకొని బాగా కాలిన తర్వాత సర్వ్ చేసేసేయడమే బటర్ కారం దోశ. జస్ట్ మీరు బటర్ రాసి వదిలేయచ్చు, బటర్ దోశ అయిపోతుంది. ఇలా బటర్ రాసి కారం రాస్తే బటర్ కారం దోశ అయిపోతుంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి దోశల్లో. నేను మీకు జస్ట్ ఇవి శాంపుల్లో చూపిస్తున్నానండి, ఇంకా బోలెడ్ అన్ని వెరైటీస్ నెక్స్ట్ ఓన్లీ దోశలు మాత్రమే చూపించే వీడియోలో చూపిస్తాను. ఇలా సర్వ్ చేసేసుకోండి, అద్దిరిపోతుంది టేస్ట్. అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా అన్నీ వేసేసుకోవాలి మీకు నచ్చినన్ని. దీనికి మీరు ఏం లేకుండా కూడా ఇలాగే సర్వ్ చేసేయచ్చు. కమ్మగా స్పైసీగా చాలా బాగుంటుంది. పచ్చడితో సర్వ్ చేసినా కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బీట్రూట్ దోశ చూపించబోతున్నాను. ఈ రెసిపీ కోసం మనము బీట్రూట్ని తీసుకోవాలి, బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మన దోశ బ్యాటర్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని పాన్ బాగా హీట్ అయ్యాక దోశల్ని వేసేసుకోవటమే. హెల్దీగా వెజిటబుల్స్ అంటే పిల్లలు తినరు కదండి, ఇలా చేసి పెట్టండి.
మీకు వెజిటబుల్స్ అన్నీ మీ పిల్లలకి చక్కగా అందుతాయి. అండ్ ఇలా కలర్ఫుల్ దోశలు చూసారనుకోండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా దోశ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని రెండు పక్కల కాల్చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా బోల్డ్ అనే రెసిపీస్ రాబోతున్నాయి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసము. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.